వెల్కమ్ టు TS24 న్యూస్. కొడుకులు కావాలనే కోరిక తాపత్రయం తల్లిదండ్రులకు అంతా ఇంతా ఉండదు. మొక్కని దేవుడుండడు, ఎక్కని మెట్లు ఉండవు. తాను పెంచి పెద్ద చేసిన కొడుకు బుక్కడు మెతుకులు కూడా పెట్టకపోవడంతో ఓ తండ్రి కలత చెందాడు. పెంచిన కొడుకు కంటే కుక్క నయమని, దాని విశ్వాసం ముందర కన్న కొడుకు పనికిరాడని భావించిన ఓ తండ్రి వినూత్న నిర్ణయం తీసుకున్నాడు. ఈ వింత ఘటన మధ్యప్రదేశ్లో జరిగింది. చిద్వారా జిల్లాలోని బరిపాడ గ్రామానికి చెందిన ఓ నారాయణ అనే రైతు తన భార్య 5 పిల్లలతో జీవిస్తున్నాడు. ఆయన జాకీ అనే ఒక కుక్కను కూడా పెంచుకుంటున్నాడు. నారాయణకు 18 భూమి ఉంది. తన కొడుకుల ప్రవర్తనలో విసుగు చెందిన నారాయణ్ ఎవరు ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. తన మరణం తర్వాత తనను ఎంతో బాగా చూసుకుంటున్న తన భార్య, పెంపుడు కుక్క జాకీలిద్దరూ ఎటువంటి ఆధారం లేని వాళ్ళు కాకూడదనుకున్నాడు. అందుకే తన ఆస్తిలో 2 పెంపుడు కుక్క అయిన జాకీ పేరు మీద, మిగతా భూమిని భార్య చెంపా పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించాడు. దాంతో ఇప్పుడు జాకీ నారాయణ ఆస్తికి వారసుడిగా మారాడు. నా భార్య మరియు పెంపుడు కుక్క జాకీ నన్నెంతో బాగా చూసుకుంటున్నారు, కాబట్టి నేను చనిపోక ముందే వారిద్దరికీ ఏదైనా చెయ్యాలనుకుంటున్నాను. అందుకే నా మరణం తర్వాత నా మొత్తం ఆస్తికి నా భార్య చెంపావర్మ మరియు పెంపుడు కుక్క జాకీ అర్హులు. ఎవరైతే జాకీని బాగా చూసుకుంటారో వారు జాకీ ఆస్తికి తదుపరి వారసుడిగా పరిగణించబడతారు. నా కొడుకులు నన్ను పట్టించుకోవడం లేదు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాను అని ఓ రైతు ఓం నారాయణ తన ఆస్తి వీలునామాలో పేర్కొన్నారు. నా కొడుకులు నన్ను పట్టించుకోవడం లేదు, అందుకే ఈ నిర్ణయం తీసుకున్నానని రైతు ఓం నారాయణ తన ఆస్తి వీలునామాలో పేర్కొన్నాడు.